రాఘవ గారు ఈ నెల 21వ తేదీన ముహూర్తం అమోఘంగా ఉంది ఇదిగో లగ్నపత్రిక సోదర శీఘ్రం వస్తానండి ఈ నెల 21వ తేదీ అంటే నేను ఆకాశంలో ఉంటానే పోని అక్కడ చేసుకోవచ్చా పెళ్లి రైట్ నువ్వు ఆకాశంలో ఉన్నా పాతాళంలో ఉన్నా మేడ వంచి పెళ్లి చేస్తాను తొందరలోనే పెళ్లి ముహూర్తం పన్నెలా అవుతాయో ఏం చూడండి అత్త గారు నా పెళ్ళా చేత పల్లి చేస్తే మాత్రం ఊరుకోను నువ్వు ఆ మాట మీదే ఉండాలరా నా చెల్లెకి ఏమైనా కష్టం కలిగిందో నిన్ను విమానానికి కట్టేసి మరీ విరగదీస్తాను తెలియమా వీడు అసలే కోతి కుప్పిగంతలు ఎక్కువ ఎలా కంట్రోల్ చేసుకుంటావో ఏమో నువ్వు ఉన్నావు అన్నయ్య నాకేం భయం అంటే మీ అన్నయ్య రుస్తు సోరాబా నేను భయపడడానికి అరే రాస్కల్ అదిగో పెళ్ళైనా అలాగే తిడతావా పిల్లలు పుట్టినా ఇలాగే తిడతాను మన వాళ్ళు పుట్టినా ఇలాగే తిడతాను జీవితాంతం నిన్ను ఇలా తిడుతూనే ఉంటాను చూడత్తయ్య ఒరే నాయన కాబోయే బావగారా కాస్త మంచి మర్యాద ఉంచు అమ్మా వీడికి తనువిస్తే చెల్లాయి కాదు నాకవుతాడు మొగుడు ఈ నవ్వులే నా చెల్లాయి పెళ్లికి అడ్వాన్స్ అక్షింతలు మంగళ వాయిద్యాలు తిలక్ రారా ఎన్నాళ్ళకి తండ్రి జ్ఞాపకం వచ్చాడరా బాగున్నావా నీకు నేను జ్ఞాపకం ఉన్నందుకు చాలా సంతోషం అభిప్రాయాలు మనుషుల్ని దూరం చేసినా మనసుల్ని కదరా నువ్వు నాకు దూరంగా ఉన్నా నా ఆలోచనలన్నీ నీ మీదే నీకు తెలుసా నీకోసం ఎన్నో మంచి మంచి సంబంధాలు చూస్తున్నాను అందరూ కోటీశ్వర్లే కొందరికి ఫారిన్ లో పెద్ద పెద్ద వ్యాపారాలు మరికొందరికి స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు మీకు ఆ శ్రమ అక్కర్లేదు ఈ నెల 21వ తేదీన నా పెళ్లి నిర్ణయం అయింది మిమ్మల్ని ఆహ్వానించడానికే వచ్చాను పెళ్లి నిర్ణయం అయిందా ఎవరితో డాక్టర్ సార్వభౌమ చెల్లెలు ఉషతో తిలక్ మనసుంటే వచ్చి ఆశీర్వదించండి మనసు మీ మాటలు విన్నాక నా మనసు చచ్చిపోయిందిరా అసలు వాడు ఆ సార్వభౌమన్ ఇద్దరి మధ్య చిచ్చులైపోయాడు మనల్ని విడతీశాడు ఈ రోజు వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్న నిన్ను ఆశీర్వదించే పెద్ద మనసు నాకు లేదురా ఈ తిలక్ అవినీతికి కాదు ఆత్మీయతకు అమ్ముడిపోయే మనిషి అందుకే స్వార్థం నీడలో బ్రతకలేక ఆ సార్వభౌముడికి అమ్ముడిపోయాను అవునరా నేను ఒక రాక్షసుని కిరాతకుణ్ణి మమతలు మమకారాలు చచ్చి కరెన్సీ నోట్లు మాత్రమే పీకు తినే కక్కొట్టకుండి ఇలాంటి తండ్రిని పెళ్లికి పిలవడానికి రాలేదురా అవమానించడానికి వచ్చాం మీరేమనుకున్నా సరే మీకు మీ పెద్దరికానికి ఇచ్చిన విలువను కాపాడుకోవాలనుకుంటే పెళ్లికి రండి అక్షింతలు వెయ్యండి వస్తా మందు లేకపోతే యాకలో మజా లేదురా అవునరా తెలక్ ఓ సీసా బాగుంటుంది అరవకండి సారబొమ్మ చూస్తే ఊరుకోడు అందుకని నల్లగా కొట్టేయండి వాసన రాకుండా కిల్లు తినేయండి ఓకే అండర్స్టాండ్ ఓ స్టాండ్ కమ్ ఆన్ నువ్వా రారా ఇదేదో ఆయుర్వేదం మందంట కాస్త తాగితే మంచిదని రైట్ నీ నాటకం అంతా నాకు తెలుసురా ఫ్రెండ్ ప్లీజ్ ఒక్క పెగ్గంటే ఒక్కటే రాస్కెల్ ఒక్క తనుతన్నానంటే వెళ్ళి పెళ్లి పేర్ల మీద పడతావు రాయా పెళ్లి గురువు బాబు గారు మీరు ఇప్పుడు తాగవలసింది అవి కాదు ఇవి అబ్బా ఈ రెండింట్లో ఏది తాగితే బాగుంటుంది ఇప్పుడు పాలు స్వచ్ఛమైనవి కదా అది తాగితే పాలా చియర్స్ ఇక బాగా పెళ్లి పెరిగినంత కూర్చుందో కానీ అయితే మరి నన్ను ఎత్తుకోవా ఏంటి ఎత్తుకోవాలా ఇప్పుడే కదరా పాలు తాగాను పచ్చిపిల్లాడిని కదా ఏడ్చాలే పద ేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః స్థానదేవతాభ్యో నమః వాసుదేవతాభ్యో నమః
माता पितृभ्यां नमः श्रीलक्ष्मी नारायणाभ्यां नमः सर्वेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः निर्विघ्नमस्तु शुभं चैकदन्तश्च कपिलो गजकर्णकः పట్టింపులకు సమయం కాదు నన్ను వెళ్ళనివ్వండి వెళ్ళి ఏం చేస్తావు నా బిడ్డ ప్రాణం తీస్తావు అంతేగా వెంకోబరావు గారు మా ఇద్దరిని శారీరకంగా దూరం చేసింది నువ్వు ఇప్పుడు మమ్మల్ని శాశ్వతంగా దూరం చేద్దాం అనుకుంటున్నావా వీళ్ళకి సావుబస్తుల మధ్య ఉంటానికి కారణం ఏంటో తెలుసా ఈ సమాజంలో మీలాంటి స్వార్థపరులు విషాన్ని పాలల్లో కలిపారు ఆ పాలు తాగిన తిలక్ ప్రమాదంలో ఉన్నాడు పాలల్లో విషం కలిసిందంటే నేను నమ్మను ఎందుకు అలా కంగారు పడతారు పాలల్లో విషం కలిపింది మీరే అయినట్టు తిలక్ మీ రక్తం పంచుకు పుడితే నా ప్రాణం పంచుకు పెరిగాడు వస్తాను డాక్టర్ సారీ డాక్టర్ సార్వభౌమ తిలక్ ఇస్ నో మోర్ చనిపోయాడు రే రాస్కెన్ ఇంత మోసం చేస్తావురా ఇదంతా అబద్ధమని నీ చావు నాటకమని ఒక్క మాట చెప్పరా రే తిలక్ నువ్వు కట్టిన పసుపు తాడు తడి ఆరకముందే నా చెల్లెలు కాళ్ల పారాన్ని చెదరకముందే నీ దారి నువ్వు చూసుకుంటావరా చెప్పరా చెప్పు మిస్టర్ సార్వభౌమ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ ఎందరికో తాళిదానం చేసిన నీ అన్నయ్య నీ తాళి కాపాడలేకపోయాడమ్మా మనందరినీ అన్యాయం చేసి తిలక్ వెళ్ళిపోయాడమ్మా అమ్మా అమ్మా అమ్మా
అమ్మా రే రాస్కెల్, ఇవి కన్నీళ్లు కావు, నా గుండె మంటలు చిందించే నిప్పురవలు. ఇది శ్వాస కాదు, అగ్ని శ్వాస. నీలాంటి అమాయకుల ప్రాణాలతో ఆడుకునే ఆ కిరాతకులంతం చూసే వరకు నాలోని శక్తిని ధైర్యాన్ని బ్రతికించి అవినీతి సామ్రాజ్యాన్ని ఎదిరించే సార్వభౌముడిగా ఆశీర్వదించు.